హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా ఆషాఢ మాస శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఏంటి ఆ విషయాలు మనము ఇక్కడ తెలుసుకుందాము ఆషాఢ మాసం రాగానే ఆడవాళ్ళందరూ గోరింటా చింది కొమ్మ లేకుండా అని పాటలు పాడుకుంటూ ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా గోరింటాకులు పెట్టుకుంటూ ఉంటారు అసలు ఆషాఢ మాసం రాగానే ఎందుకు గోరింటా పెట్టుకుంటారు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇలా పాడుకుంటూ ఆనందంగా మురిసిపోతూ మహిళలు ఆషాఢ మాసంలో మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులకు కాళ్లకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు మురిసిపోతూ ఉంటారు అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు దీనివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాం మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షం పడుతూ ఉంటుంది అవును కదండి మనందరికీ ఇప్పుడు వర్షాలు అనేది బాగా పడుతూ ఉన్నాయి కదా దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది అంతేనా సూక్ష్మ క్రిములు కూడా పెరిగి అంటు రోగాలు వ్యాపిస్తూ ఉంటాయి వర్షాకాలం అంటేనే జమ్స్ అన్నీ వచ్చేసి చిన్న చిన్న సూక్ష్మ క్రిముల వల్ల మనకి జలుబులు దగ్గులు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట వాతావరణం అయితే చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలాగే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు కాబట్టి మనము దీంతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకని మనము గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి అదే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అనమాట అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతూ ఉంటారు సో మనం ఏ గోరింటాకు కనుక పెట్టుకుంటూ ఉన్నాము అంటే ఈ ఆషాఢ మాసంలో అంటే ఈ ఈ చలి వాతావరణంలో పెట్టుకున్నామంటే సూక్ష్మ క్రిముల నుండి మనకు ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి అదేవిధంగా మన బాడీలో ఉన్న హీట్ అంతా కూడా రెడ్యూస్ అవుతుంది అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు ఊరికే చెప్పారు కదండి ఆ గోరింటాకు పెట్టుకోవాలి ఇప్పుడున్న పిల్లలకైతే గోరింటాకు వద్దు అవ్వద్దు కో మెహందీ కోన్స్ పెట్టుకుందాం డిజైన్స్ పెట్టుకుందాం అంటారు అలా కాకుండా మీకు కనుక మంచిగా గోరింటాకు దొరికింది అంటే ఆషాఢ మాసం అనే కాకపోయినా ఎప్పుడైనా సరే మీరు గోరింటాకు పెట్టుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు అంటే మన ఆరోగ్యంగా కూడా అంటే రోగనిరోధ శక్తి పెరుగుతుంది అదేవిధంగా మన ఒంట్లో ఉన్న వేడి అదంతా కూడా తగ్గి మనము కూడా హెల్దీగా ఉంటాం అనమాట ఇంకా ఆడవాళ్ళందరూ ఇంతే కాకుండా ఇప్పుడైతే ఆడవారు మాత్రమే పెట్టుకుంటున్నారు కానీ పాత రోజుల్లో అయితే మగవారు కూడా గోరింటాకు పెట్టుకునేవారట ఇదే కాకుండా ఇంకొక ప్రయోజనం కూడా ఉంది అది ఏంటన్నది నేను చెప్తాను ఏంటి అంటే మనము ఆడవాళ్ళు ఎక్కువగా డిజ డిటర్జెంట్లు సబ్బులు అవి వాడుతూ ఉంటాం వాష్ చేయడానికి గిన్నెలు బట్టలు అవన్నీ వాష్ చేస్తూ ఉంటాం అలాంటి చేస్తున్నప్పుడు ఏమవుతుంది మన గోర్లలో ఆ డిటర్జెంట్లు ఆ సోపులు అవన్నీ ఇరుక్కుంటూ ఉంటాయి అసలే చలికాలం వర్షాకాలం ఆ చలికి ఆ వర్షానికి మన చేతులు నాని నాని మన గోర్లు నాని నాని ఆ డిటర్జెంట్ల వల్ల గోళ్ళు అనేది పూచిపోయి కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చి అలా అన్ని జరుగుతూ ఉంటాయి అలా అన్ని జరగకుండా ఉండాలంటే మనము మనకు ఆకు దొరికినప్పుడల్లా మనము గోరింటాకుని కనుక పెట్టుకున్నాము అంటే మన గోర్లు కూడా హెల్తీగా ఉంటాయి అనమాట అలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి అలాంటి వాటి నుంచి కూడా దూరంగా ఉంటుంది ఇది కూడా ఇంకొక చిట్కా అనమాట ఇక్కడ మీకు ఇంకొక చిట్కా చెప్తాను నేను గోరింటాకు ఎర్రగా పండాలి అంటే ఆకుతో పాటు మనము మీకు ఇందాక ముందు వీడియోలో చూపించినట్టుగా వేడి నీళ్ళల్లో మనం చింతపండుని కొంచెంసేపు ఉడికిచ్చి దాన్ని మనం మిక్సీ ఆకుని గ్రైండ్ చేసేటప్పుడు కనుక మనము వేసి మిక్సీ వేసి కనుక చేసాము అంటే మీకు ఎర్రగా వస్తుందనమాట గోరింటాకు అదేవిధంగా గోరింటాకు పండిన తర్వాత అంటే మనము పెట్టుకొని తీసేసిన తర్వాత మనకి కలర్ అలాగే ఉండాలి కొన్ని రోజులు ఎర్రగా అట్లాగే ఉండాలి అంటే తీసిన వెంటనే కడిగిన వెంటనే కొబ్బరి నూనె కనుక రాసాము అంటే మనకి కలర్ అనేది మారకుండా అలాగే గోరింటాకు ఎర్రగా ఉంటుంది పూర్ అంతేకాకుండా ఇంకొకటి చెప్తాను ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి అంటే పూర్వకాలంలో పెద్దలు చెప్తూ ఉంటారు ఆషాఢ మాసం ఆదివారం రోజు కనుక మనం గోరింటాకు పెట్టుకున్నా అంటే అంటే ఆడవారు కనుక గోరింటాకు పెట్టుకుంటే ఐదోతనం పెరుగుతుంది అని చెప్పి అంటారు సో ఇవి నాకు తెలిసిన ఈ విషయాలన్నీ మీకు కూడా షేర్ చేసుకోవాలనిపించి నేను ఈ వీడియోని చేశాను మీరు కూడా నాలాగే గోరింటాకు పెట్టుకొని ఉంటే ఆషాఢ మాసంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ స్టే